అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది చోటు చేసుకుంది అంటే విషయం ఏంటంటే ఈరోజు కొత్తగా ఏం చోటు చేసుకోలేదు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జరుగుతున్నట్టుగానే రోజు మేము వింటున్నట్టుగానే మేము ఏదైతే భయపడుతున్నట్టుగానే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ అంటే నిన్న జరిగింది విజయవాడలో ఒక సంఘటన జరిగింది దానిలో వినోద్ జైన్ అని చెప్పి ఒక అతను అందులోని నిందితుడిగా ఈరోజు గుర్తింపబడ్డారు ఆ గుర్తింపబడిన వెంటనే అక్కడ సంఘటన జరిగింది అక్కడ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక తొమ్మిది సంవత్స తొమ్మిదో తర చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుందన్న సంగతి తెలియగానే అక్కడ నిందితుడు ఎవరైనా సరే ఎవరున్నా సరే ఏ పార్టీకి చెందినవారైనా సరే ఇమీడియట్గా మా టీం అక్కడికి వెళ్ళింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించింది మా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలు ఉషారాణి గారు స్టేట్ పార్టీ స్టేట్ పార్టీ నుంచి వచ్చిన ఆశా గారు వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలని చెప్పి నిందితులకి కఠినంగా శిక్షించమని అక్కడ డిమాండ్ చేసి మా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ఈరోజు అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది ఏందిరా అంటే ఎవడైతే వినోద్ జైన్ అని ఒక మహి మనిషి పేరు చెప్తున్నారో నిందితుడి పేరు చెప్తున్నారు ఆ అమ్మాయి సూసైడ్ నోట్లు ఎవరి పేరైతే రాసి నన్ను ఈ రకంగా హింసించారు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడి చనిపోయిందో ఆ వి ఆ వినోద్ జైన్ అన్న వ్యక్తి ఎలా శిక్షించాలి ఎలా పట్టుకోవాలి అతనికి ఏ శిక్ష పడాలి అన్న తాపత్రయం కన్నా అతను ఎవరితో ఫోటోలు తీయించుకున్నారు ఎవరితో ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి అతను ఎవరు అసోసియేషన్లో ఉన్నారు అని రాజకీయం చేయడానికి పడ్డ అత్యుత్సాహం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు అత్యుత్సాహం చూస్తూ ఉంటే వీళ్ళు రాబందుల కన్నా హీనంగా కనిపిస్తున్నారు ఎందుకు రాబందులతో పోలుస్తున్నాము అంటే ఎక్కడైనా రాజకీయం చేయడానికి రాబందుల్లో వాళ్ళు పోతారే తప్ప న్యాయం చేయడానికి ఏ రోజు కూడా చేయి అందించని వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని చూస్తే సిగ్గనిపిస్తుంది జాలేస్తుంది ఈ రోజు జైన్ గురించి ఈ రోజు సోషల్ మీడియా దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వాళ్ళ తాలూకా పేటిఎం కుక్కోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చే మాట్లాడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు వై తెలు టీడీపీ కార్యకర్త హే ఒకసారి ఆలోచించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్త లోకేష్ గారి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కార్యకర్త అమిత్ షా కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యకర్త కాదక్కడ తప్పు చేశాడు శిక్షించు నువ్వు శిక్షించే పొజిషన్ లో ఉన్నావు అక్కడ అధికారంలో మీరున్నారు వ్యక్తి దొరికాడు శిక్షించాల్సిన బాధ్యత మీది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలియే నీకు చేత కదా స్పందించలేవా నువ్వు ఈరోజు నువ్వు శిక్షించాల్సిన టైంలో ఉండి నీకు ఏదైనా దమ్ముంటే ఉంటే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అతనికి శిక్ష పడేటట్టు చేయి మా పార్టీ నుంచి ఎవడైనా మీ పోలీసులకి ఫోన్ చేశాడా రికమెండ్ చేయమని అతన్ని వదిలేయమని మరి మా పార్టీ మీద ఎందుకు పడుతున్నావు ఒక నేరస్తుని చూసేటప్పుడు నేరస్తుడిగానే చూడండి మేము అతని భుజాన్ వేసుకుంటే మీరు దాని గురించి మాట్లాడండి మేము సమాధానం చెప్తాం అంతే తప్పించి ఈరోజు అక్కడ సంఘటన జరిగింది అని తెలియగానే మా పార్టీ వాడ అవతల పార్టీ వాడ ఎవడున్నాడు సంగతి మాకు సంబంధం లేకుండా మా టీం అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత మాకు ఆ టీడీపీకి అంటగడుతున్నారు చూసాము గా రెండు నెలల క్రిత పార్టీలోకి వచ్చాడు ఎప్పుడు పార్టీలోకి వచ్చినా ఇప్పుడు పార్టీలో ఉన్నాడు కాబట్టి గా అక్కడ అధ్యక్షుడు కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచే సస్పెండ్ చేశారు అది మా చిత్తశుద్ధి నీ చిత్తశుద్ధి ఏమైంది ఈరోజు అది చూపించుకొని బూచి చూపించుకొని ద గ్రేట్ వెల్లంపల్లి గారు ఇంకా అప్పుడు ఇప్పుడు లేని వాళ్ళు ఇంతవరకు కామ్గా ఉండి ఆ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్క్రీన్ బయటకు వచ్చి మాట్లాడడం చూస్తూ ఉంటే వీళ్ళు ఇంతలా రాజకీయం చేయాలని మేము అడుగుతున్నాం మీరు రాజకీయం చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి కానీ అతన్ని శిక్షించండి కనీసం ఇతన్నైనా శిక్షించండి మేము అది కోరుకుంటున్నాం అంతే తప్పించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా మేము మీరు రాజకీయం మాట్లాడారు కాబట్టి మేము కూడా ఒక సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం ఇదే వినోద్ జైన్ అనే వ్యక్తి బీజేపీలో ఉండేటప్పుడు వెల్లంపల్లి గారి శిష్యుడు కాదా వెల్లంపల్లి గారు ఫాలోవర్ కాదా మా దగ్గర ఉన్నాయి ఫోటోలు ఒక ఆడపిల్ల చనిపోతే దాన్ని రాజకీయం చేయాలని చూస్తే మీకన్నా ఎక్కువ ఫోటోలు సోషల్ మీడియాలో మేము పెట్టగలం అంతకు మించి ఫొటోస్ ఉన్నాయి కానీ ఒక ఆడబిడ్డ అన్యాయమైంది తల్లిదండ్రులు గర్భ శోకం మిగిలింది ఈరోజు అది మేము మానవతా దృక్పథంతో ఆలోచించి రాజకీయం చేయకూడదు ఏ సందర్భంలో అతను ఎవడైనా అనవసరం తప్పు చేసిన వాటికి శిక్ష పడాల్సిందే శిక్ష వేసే పొజిషన్లో నువ్వు ఉన్నావు నీకు దమ్ముంటే శిక్ష వేయి అంతే తప్పించి దీన్ని చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడుతున్నారండి బయటకు వచ్చి నిజంగా చాలా హ్యాపీ ఈ రోజైనా బయటకు వచ్చి ఆ మహిళా కమిషన్ చైర్మన్ అవినీ ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న శాఖ మంత్రి అదే హోంశాఖ మంత్రి మన సుచరిత గారు అవునాయండి నెక్స్ట్ ఈ మధ్యకాలంలో జబర్దస్త్తులుగా ఏమైనా డేట్లు ఏమో లేవో ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మాజీ ఏపీఐసి చైర్మన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే రోజా గారు అవునాయండి సమేక్స్ సమేక్స్ అందరూ గబా గబా ఈ రోజు బయటకు వచ్చారు సంతోషం మీరు రావటం నిజంగా చాలా ఆనందం అది కూడా మా నారీ సంకల్ప దీక్ష ముందు రోజు మీరు బయటకు రావడం ఇంకా ఆనందం ఎందుకంటే మహిళగా మీరు స్పందన వచ్చింది అనుకో అనుకోవడంలో మేము ఇంకా ఆనందపడుతున్నాం ఓటండి నేను వాళ్ళందరినీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఈ రోజు పట్టపగలు స్వతంత్ర స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు గుంటూరులో నడి రోడ్డు మీద ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయిని అని అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు మరి ఆ రోజు అమ్మాయి పడ్డ బాధ ఎలాంటిదో ఇప్పుడున్న వెల్లంపల్లి గారికి కానీ ఆ సుచరితగా గారికి కానీ ఆ రోజా గారికి కానీ చైర్మన్ గారికి కానీ అతి ముఖ్యంగా ఈ రోజు స్పందించేశారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయారు ఆ రోజు ఆ అమ్మాయి బాధ ఎందుకు కనిపించలేదు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద చదువుకుంటున్న పిల్లని కత్తితో పొడిచి పొడిచి చంపాడే నరసరావుపేటలో అనూష అమ్మాయినైతే బురదలో మోహన్ని దింపి నొక్కి పెట్టి అతి కిరాతకంగా చంపాడు ఎంత బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు అది స్పందించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వెల్లంపల్లి గారు రోజా గారు మరి ఈరోజు చాలా బాధ వచ్చేస్తుంది కదా మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు పులివెందల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని ఎంత బ్రూటల్గా చంపారో తెలుసా పెద్ద బండరా ఇచ్చుకొని ఆ అమ్మాయి మొహం మీద మోది 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 చంపితే ఆ అమ్మాయి మొహం ఛిద్రమైపోయింది ఒంటి మీద నూలిపోగలేదు అత్యాచారం చేసి చంపితే ఆ బాధ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు ఇక్కడున్న నాయకులకి కనిపించి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న నాయకులకి ఆ బాధ ఎందుకు కనిపించలేదు ఆ రోజు ఎందుకు ఈ రకంగా స్పందించలేదు ఆ ఎందుకు ఈ రకంగా ఇంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎందుకు దాన్ని ప్రో దానికి స్పందించి ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా మాట్లాడలేదు అనంతపురంలో స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసి కిరోసిన్ పేస్ అంటించేస్తే మరి అమ్మాయి ఎంత వ్యధ ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎంత బాధ అనుభవించి ఉంటారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇలా నేను చెప్పుకుంటా పోతే ఒక పూట పడిద్ది వాళ్ళ గురించి నీ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు వేధింపులకు ఆత్మహత్యలకు గురైన వాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళ గురించి కానీ అదేవిధంగా అత్యాచారాలు చేసిన వాళ్ళ గురించి కానీ మాట్లాడితే ఒక పూట పైన పడిద్ది అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గురించి కూడా మాట్లాడు హ్యాపీ ఫీల్ అవుతాం ఇంత అంతకు మించి ఈరోజు వీళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి అంటాడు ఒక అరగంట వచ్చిపో అంటాడు రాసలీలలు అది ఆడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్తో బయటకు వచ్చిన రోజు కామ్ నోటు మీద వేలేసి షటప్ యువర్ మౌత్ అన్నట్టుగా కూర్చుంటారు అదేవిధంగా ద గ్రేట్ కాంబాబు అంబట్ రాంబాబు గారు ఆయనేమో ఫోన్లు చేసి ఆయన రాసలీలు బయటకు వచ్చిన రోజు కూడా సీఎం మాట్లాడు షోకాలుడు మంత్రులు మాట్లాడరు షోకాలుడు లేడీ ఎమ్మెల్యేస్ మాట్లాడరు భూశంకర్ నాయుడు అని మోపిదే వెంకటరమణ గారు ముఖ్య అనుచరుడు ట్టు ఈరోజు అతను విశాఖ మత్స్యకార సొసైటీకి చైర్మన్ ఆ చైర్మన్ ఒక వ్యభిచార గృహం అత్యాచారం చేసి ఒక పద్నాలుగేళ్ల బాలికని వ్యభిచార గృహంలోకి అమ్మేస్తే మేము ఒకటే అడుగుతున్నాం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా మా పార్టీ వేసుకున్న మనిషిని సస్పెండ్ చేసాం మరి నువ్వేం చేసావు ఈ రోజు వరకు నేను చెప్పిన ఈ షోకాల్డ్ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ అదే విధంగా ఇప్పుడు షోకాల్ డి భూశంకర్ నాయుడు అదే విధంగా వైసీపీ ఫాలోవర్స్ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ఫాలోవర్స్ అదేవిధంగా గుంటూరులో వైసీపీ లీడర్ ఒక అత్యాచారంలోనే అందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఉన్నాడు ఒంగోలులోను వైసీపీ క్యాడర్ ఇన్వాల్వ్ ఉన్నారు అదేవిధంగా ద గ్రేట్ ఎంపీ గారు అండి గోరెంట్ల మాధవ్ గారు ఎక్కడి వరకు ఎందుకు రేప్ కేసులో నిందితుడు అతనికి సంబంధించి అతని మీద పెట్టిన సెక్షన్స్ చూపించమన్నా నేను క్లియర్ గా చెప్తాను కూడా మీకు అందరికీ కూడా అతని మీద పెట్టిన సెక్షన్స్ కూడా గోరెంట్ల మాధవ్ గారి మీద ఐపీఎస్ సెక్షన్ త్రీ సిక్స్టీ సెవెన్ రేప్ కేసు మరి ఎందుకు మీరు బర్తరఫ్ చేయలేదు ఎందుకు సస్పెండ్ చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉందా ఇంతమంది అమ్మాయిల విషయంలో హత్యల విషయంలో రేపుల విషయంలో దాడుల విషయంలో ఇంతమంది ఇంతమంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఒక్కడి మీద చర్యలు తీసుకోలేని దద్దమ గవర్నమెంట్ ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దద్దమ సీఎం జగన్మోహన్ రెడ్డి మీరా మా గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు దాచేపల్లి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఎనిమిది సంవత్సరాల లే చిన్న బాలిక మీద చిన్న ఆడబిడ్డ మీద సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం జరిపితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఆరు బృందాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆడబిడ్డకి మానానికి ప్రాణానికి రక్షణగా నిలవాలని ఉద్దేశంతో ఒక సీఎం స్థాయిలో వ్యక్తి ర్యాలీ చేశారు ఆరు బృందాలని తట్టుకోలేక ఎలాగైనా దొరికితే ఏమవుతాడని భయపడి నిందితుడు అన్నవాడు చెట్టు కురేసుకొని చచ్చిపోయాడు అది అడ్మినిస్ట్రేషన్ అంటే అంతే తప్పించి రాబందుల్లో పడిపోయి ఒక ఆడబిడ్డ చావును కూడా రాజకీయం చేసేద్దామని చెప్పి అందులోకి కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లాగారు చూడండి ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారు వేసిన టీముల వల్ల భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్బయ్య నిందితుడు అది అడ్మినిస్ట్రేషన్ ఈ రెండిటికి చాలా తేడా ఉందబ్బా